Hello friends, welcome back to our channel. Iroji video lo appalu tayari vidhanani mito share chesukobothunanu. So recipe loki velipodamu. Ippudu oka bowl teesukoni dantloki half cup beef pindi add chesukovali. Ikkada nenu beef pindi market lo konnade vesukuntunanu. Alage half cup godum pindi add chesukovali. Ippudu half cup sooji rava kuda vesukovali. Ippudu 1/4 teaspoon yalakala podu kuda vesukoni anta kalisirettu kalipesukovali. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు 1.5 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇలాగ బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ కట్టేసుకొని ఇంకొక గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా రాళ్ళు ఉంటాయి మనం తీసేయొచ్చు ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం వాటర్ని ఇంకొక గిన్నెలోకి తీసుకుని స్టవ్ వెలిగించుకోవాలి ఇది మరి పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోక్కర్లేదు రెండు పొంగులు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ రెండు పొంగులు వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగ మొత్తం పిండినంతా బెల్లం వాటర్లో వేసేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇది మొత్తం కలిసిపోయాక స్టవ్ కట్టేసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇది చల్లారిపోయింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ అంతా కలిసేటట్టు కలిపేసుకున్నాక చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఇలాగ చిన్న ఉండ కింద తయారు చేసుకుని ఇలాగ ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్న అప్పాలని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలాగే మిగతా పిండితో కూడా మనం అప్పాల షేప్ కింద తయారు చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలాగే మిగతా పిండిని నేను అప్పాల షేప్లో పెట్టుకుని రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి తగినంత నూనె యాడ్ చేసుకోవాలి నూనె వేడెక్కాక రెడీ చేసుకున్న అప్పాలన్నీ దాంట్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి రెండు వైపులా ఎర్రగా వేగిపోయాక నూనెలో నుంచి మనం అప్పాలు తీసేసుకుంటే మనకు అప్పాలు రెడీ అయిపోతాయి అప్పాలు రెడీ అయిపోయినాయి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ